हाय फ्रेंड्स, वेलकम टू तिंडी तिपले व्लॉग्स। इवाल मनं चेयबोतुन्नामंडि ఒక డిఫరెంట్ డిష్, సూపర్ ఫుడ్ డిష్ అండి ఇది। మష్రూమ్స్ ప్లస్ ఆలు అంటే బంగాళాదుంపలు, ఇంకా ఆల్మండ్స్, ఆల్మండ్స్ అంటే బాదం, ఈ మూడు కలిపి మనం ఒక బ్యూటిఫుల్ వంటకం చేయబోతున్నామండి। మీకు అందరికి తెలిసిందే ఆలు తెలిసిందే మష్రూమ్ ఏంటంటే ఇట్స్ అ సూపర్ ఫుడ్ అండి। అది ఒక సూపర్ ఫుడ్ దానిలో ఆల్రెడీ కేటాయించేశారు, ఎందుకంటే హైలీ రిచ్ ఇన్ విటమిన్ డి విచ్ యు గెట్ ఇట్ ఫ్రమ్ సన్ లైట్ యాజ్ వెల్ అండ్ సెలీనియం ఉంటుంది దానిలో, ఎసెన్షియల్ మినరల్। అది కాకుండా కూడా వెయిట్ లాస్ కి చాలా ఇంపార్టెంట్, దానిలో గ్లూటెన్ కానీ లేకపోతే కార్బోహైడ్రేట్స్ కానీ ఏముండవు। ఇట్స్ హైలీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండ్ ఇట్స్ ఎనర్జెటిక్। అది కాకుండా మనం ఆల్మండ్స్ యూజ్ చేసామండి, ఆల్మండ్స్ అంటే బాదం। బాదం మీకు అందరికీ తెలిసిందే, బాదంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, హార్ట్ హెల్త్కి అన్నిటికీ యూస్ఫుల్। అది మనం ఒక దాదాపు ఒక 12-15 ఆల్మండ్ ఇది తీసుకున్నామండి, ఆల్మండ్స్ తీసుకున్నాం, దాన్ని కొంచెం సోప్ చేసి దాన్ని గ్రైండ్ చేసి తర్వాత మనం పేస్ట్ లాగా చేసుకుని మనం వేసుకున్నాం। అది నేను వచ్చే ఇప్పుడు వీడియోలో నేను ఎలా చేశానో చూపిస్తాను నేను, సరేనా? ఓకే, సో రండి చూద్దాం ఇప్పుడు ఎలా తయారు చేశానో దాని మొత్తం। బేసికల్గా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, మష్రూమ్ అంటే ఇవి చూశారు కదా, ఇవి నేను స్లైస్ చేసుకున్నానండి। అలాగే మనం ఆలుగడ్డ తీసుకున్నామండి, ఆలుగడ్డ మీకు అందరికీ తెలిసిందే అంటే బంగాళాదుంపలు। పక్కన నేనేం చేశానంటే ఇక్కడ ఉల్లిపాయలు, పుదీనా తీసుకున్నానండి। పుదీనా మనకి డైజెషన్కి మనకి మంచి ఫ్లేవర్కి అది తోడ్పడుతుంది। అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకుంటే సరిపోతుందండి। ఇప్పుడు ఇక్కడ చూశారు కదా, ఇది అండి ఆల్మండ్, ఆల్మండ్ అంటే బాదం। బాదంతో పాటు నేను ఏం చేశానంటే బాదం నేను సోక్ చేశానండి, నీళ్ళల్లో వేసేసి ఒక 1 అవర్ ఉంచాను। ఉంచిన తర్వాత దాంతోపాటు నేను ఒక 12-13 రెమ్మలు వెల్లుల్లిపాయలు ప్లస్ ఒక 1½ ఇంచ్ స్లైస్ అల్లం, ఈ మూడు కలిపి అట్ ద సేమ్ టైం ఒక 2-3 దాల్చిన చెక్కలు అంటే దాల్చిన్, దాంతోపాటు కొన్ని లవంగాలు ఈ మూడే యాడ్ చేశానండి, ఈ 4 యాడ్ చేశాను। యాడ్ చేసి ఒక పేస్ట్ కింద తయారు చేసుకున్నామండి, సరేనా? ఇప్పుడు చూద్దానండి, ఇప్పుడు నేను ప్రిపరేషన్ టైం అయింది, దాన్ని మనం పొయ్యి మీద పెట్టిన తర్వాత అది ఎలా తయారవుతుందో చూద్దాం, ఓకేనా? కొద్దిగా ఒక ముగ్గురు తీసుకున్నానండి, ముగ్గురు తీసుకుని దానిలో కొంచెం నూనె వేసానండి, ఎక్కువే అవసరం లేదు, కొంచెం నూనె తీసుకోవచ్చు సరిపోతుంది మనకి, సరేనా? నూనె కొంచెం మనకి మరగనించిన తర్వాత దానిలో ఇప్పుడు నేను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నానండి, చూడండి, ఎందుకంటే కొంచెం నూనె మరగడానికి తొందరగా చేసి దానిలో ఉల్లిపాయలు వేసేసుకున్నానండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుంటామండి। ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసిన తర్వాత కొంచెం వేయించానండి, వేయించిన తర్వాత అంటే కొంచెం మనకి ఫ్లేమ్ అది మామూలుగా ఉన్నప్పుడు, ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకున్నప్పుడు కొంచెం బాగా మనకు కలుపుతూ ఉండాలండి, కలుపుతూ ఉన్నప్పుడు వేయించాలి, ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కడా కూడా మాడిపోకూడదు, అంతమైనా కొంచెం బ్రౌనిష్ క్యారమలైజ్ చేయాలి। ఇప్పుడు మనం పుదీనా ఉందే, ఏదైతే మనం ఫ్రెష్ పుదీనా తీసుకున్నామో పుదీనా వేసామండి, పుదీనా వేసి
దాన్ని ఆ ఉల్లిపాయలతో పాటు మనం ఫ్రై చేసుకుంటాం. చూసారా అది ఇక్కడ కావాల్సిన పుదీనా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మొత్తం కొంచెం లైట్ బ్రౌన్ అయిపోయండి, క్యారమలైజ్ అయిపోయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని అలాగ స్లిమ్ ఫ్లేమ్లో ఉంచుతూనే, సో స్లో ఫ్లేమ్లో ఉంచుతూనే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్కి మనం ప్రిపేర్ అవుదామండి. అంటే పసుపు, కొంచెం పసుపు వేసుకున్నాను చూసారా తగినంత. పసుపు కొంచెం ఎక్కువ యూజ్ చేయడంలో మంచిదండి, ఎందుకంటే అది యాంటీపైరటిక్, అట్ ది సేమ్ టైమ్ యాంటీసెప్టిక్, మంచిది. కారం కారం నేను నార్మల్గా యూజ్ చేస్తామండి, మీ ఇంట్లో కారం ఎక్కువ తినాం కాబట్టి కొద్దిగా కారం నార్మల్గా వేసుకున్నా. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి సరేనా. ఇది కొంచెం కలిపేసుకుందామండి. కలిపేసుకున్న తర్వాత ఇలా వస్తుంది అది, చూసారా. కలిపేసుకున్న తర్వాత ఇలాగ కొంచెం దానిలో ఉల్లిపాయల్లో నూనె నీరు అది కూడా ఆయిల్లో కలిసి అలాగ ఫ్రై ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆల్మండ్ పేస్ట్ ఏదైతే మనం చేసుకున్నామో ఈ ఆల్మండ్ పేస్ట్ మొత్తం అన్నీ కూడా ఆల్మండ్ పేస్ట్, నేను ఇందాక చెప్పాను కదా ఆల్మండ్ పేస్టు, దాల్చిన్, లవంగాలు ఇవన్నీ కలిపి నేను చేసుకున్నాను. దానిలో ఇస్తాం కొద్దిగా నీళ్లు పోసుకుని మనం దాన్ని గ్రేవీలాగా చేసుకుంటాం. ఎందుకంటే ఈ గ్రేవీలోంచి మనకి మంచిగా బాగా నీళ్ళు నీరు వచ్చి తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నాం, ఆ నీరు వచ్చి దానిలోంచి కొంచెం ఆయిలీగా మనకి బయటకు తేలుతుందండి. ఆల్మండ్లో ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకున్నాండి, వేరే ప్యాన్ తీసుకుని బూరుముకుడు, దానిలో నేను ఏం చేశానంటే ఏదైతే మన బంగాళదుంపలు అంటే ఆలుగడ్డ ఈ మష్రూమ్స్ ఉన్నాయో కొంచెం షాలో ఫ్రై చేస్తారండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని చూశారు కదా పక్కనేమో అది అవుతోంది, ఇది కొంచెం షాలో ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు ఆలు మష్రూమ్స్ రెండు వేసేస్తాను, మష్రూమ్స్ వేసేసాను, ఆలు వేసేసాను. ఎందుకంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం దానిలోనే వేసుకోవచ్చు మసాలా కర్రీలో, కాకపోతే ఏంటంటే అది తొందరగా ఫ్రై అవ్వవు, తొందరగా ఉడకవు, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి. అందుగురించని మనం సెపరేట్గా మనం దాన్ని వేరే బూరుముక్కుల్లో కానీ వేరే ప్యాన్లో కానీ మనం తీసుకుని మనం ఫ్రై చేసుకుందాం సరేనా. చూడండి, కాకపోతే ఇక్కడ ఏంటంటే షాలో ఫ్రై చేయాలండి, మరీ డీప్గా ఫ్రై చేయక్కర్లేదు, కలుపుతూ ఉండాలి, కాన్స్టెంట్గా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుతుంది అది. చూసారా, ఒక్కటండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మష్రూమ్లోంచి నీరు బయటకు వస్తుందండి. మష్రూమ్లో ఉన్న గుణం అది, మష్రూమ్లోంచి నీరు బయటకు వచ్చేస్తుంది. కానీ అలాగే స్లో డ్రై ఫ్లేమ్లో మనం స్లో ఫ్లేమ్లో మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత చూసారు కదా ఈ పక్కన మనకిది మసాలా ఏదైతే ఉందో మనం వేసేది వేరే ప్యాన్లో అది బాగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు షాలో ఫ్రై అయిన మష్రూమ్స్ ఆలు మనం దానిలో కలిపేసుకుంటామండి, బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఏది కూడా మిగలకుండా మనం కలిపేసుకుంటాం. దానిలో కొంచెం ఆయిల్లో ఫ్రై అయింది కాబట్టి, లైట్గా షాలో ఫ్రై అయింది కాబట్టి పెద్ద నష్టమేం లేదు. అది ఎందుకంటే కొంచెం మగ్గడానికి మాత్రమే మనము ఫ్రై చేసాం, అర్థమైందా? దానిలో ఇదిగో చూడండి, నేను ఇప్పుడు ఏం చేశానంటే
ఏదైతే నేను ఆలూ మష్రూమ్ ఫ్రై చేసిన మూకుడు ఉందో దానిలో ఇంకా కొంచెం నీరు పోసుకుని ఆ నీరు కూడా నేను క్లియర్గా మొత్తం ఎక్కడా కూడా వేస్ట్ కాకుండా దాని ఇంగ్రీడియంట్స్ మొత్తం అంటే దాని బేస్ మొత్తం దాన్ని నేను దీనిలో వేసేసుకున్నాను. ఒకటండి, నేను కుకింగ్ చేసేటప్పుడు నేను చాలా చాలా కన్జర్వేటివ్గా ఉంటానండి. నేను ఏది కూడా ఎక్కడా వేస్ట్ చేయను, నాది ఎందుకో అలవాటు అది. మీరు మీకు నచ్చితే పర్లేదు, లేకపోతే పర్లేదు, అర్థమైందా? ఓకే, ఎనీవే, సో ఇప్పుడు అయిపోయింది కదండి. ఇప్పుడు చూసారుగా అది నేను మొత్తం వేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు హై ఫ్లేమ్ చేసుకుని నేను ఇప్పుడు ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ కూడా ఈ ఏదైతే మనం మసాలా ఆల్మండ్ మసాలా ఏదైతే ఉందో ఆల్మండ్ మసాలాలో ఆ మెయిన్ బూరి ముక్కుల్లో ఏదైతే ఉందో వాటితో పాటు నేను ఈ షాలో ఫ్రై అయిన బంగాళదుంప మష్రూము రెండు కలిపేసాను. కలిపేసి మంచి బాయిలింగ్కి వచ్చిందండి. కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎప్పటికప్పుడే కొంచెం వాటర్ పోసుకొని మనం ఇది చేసుకోవాలి. ఈ లోపల నేను ఏం చేశానంటే టమాటాలు కొత్తిమీర ఈ రెండు సన్నగా తరిగేసుకుని ఈ రెండు దానిలో వేసాను. ఎప్పుడైతే టమాటాలు వేస్తామో ఎప్పుడైతే మనకి కొంచెం బాయిల్ అయింది అని అనిపిస్తుందో అంటే కొంచెం ఇవన్నీ కొంచెం మెత్తబడిన తర్వాత ఆలూను మష్రూమ్ మెత్తబడిన తర్వాత ఇది మనం వేసేస్తాం. చూశారు కదండి, ఒక 10 మినిట్స్ మనం అలాగా ఉంచిన తర్వాత ఇప్పుడు తయారైపోయిందండి మన మష్రూమ్ ఆలూ అండ్ బాదం కర్రీ. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.